మహిళలందరికీ జగనన్న ద్వారా మంచి జరుగుతుందని మహిళా లోకమంతా ఆలోచించి జగనన్నకు వెన్నుగా ఉంటూ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని ప్రకాశం జిల్లా పామూరు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుల మత వర్గ పార్టీ ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. స్థానిక సిఎస్ పురం రోడ్డులో గల వెలుగు కార్యాలయ ఆవరణంలో వెలుగు ఏపీఎం జి విద్యాసాగర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసర పథకంలో భాగంగా చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అక్క చిల్లమ్మల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సున్నా వడ్డీ, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయుత వంటి ఎన్నో ప్రభుత్వ పథకాలను అమలు చేశారని డ్వాక్రా సంఘాల మహిళలు మండల సమైక్య అధ్యక్షురాలు షేక్ బీబీజాన్, లక్ష్మి, బేబీ, శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ ను సాలువా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కొండవీటి శ్రీనివాసరావు, ఎంపీడీఓ మంచికంటి రంగసుబ్బారాయుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుస్సేన్ రెడ్డి, వైసీపీ యువ నాయకులు వైవి సాయి కిరణ్, చప్పిడి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. విజయభాయ్, గట్ల విజయభాస్కర్ రెడ్డి, మా యూత్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ముఖ్య నాయకులందరికీ, మనోహర్ అందరికి కూడా, ముఖ్యంగా డోక్రా అక్క చెల్లెమ్మలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. శుక్రవారం లక్ష్మీదేవి నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్ లోనే ఈరోజు డబ్బు రావడం, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇంత మనసున్న మహారాజుకి ఇంతమంది ఆనందాన్ని చెవి చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, కనిగిరి మహిళా సోదరి మనం తరఫున, రాష్ట్ర తరఫున, పేరు పేరున అందరి తరఫున ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటాను. నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు, కరోనా వచ్చిన దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, డబ్బులు లేని సమయంలో దేనికి లెక్క చేయకుండా సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ కరోనాలో జీతాలు వేయడమే కష్టం అనుకున్నాం మేము, కానీ జీరో వడ్డీకి రుణాలు మీకు సోదరి మందికి ఇవ్వడం జరిగింది. అమ్మఒడి పథకం, ఈరోజు ఆసరా, చేయూత, ఇట్లా సంక్షేమ పథకాలు అన్ని కూడా, ముఖ్యంగా ఈ ఆసరా పథకం ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ ఆసరా పథకంలో ముఖ్య ఉద్దేశం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ రుణాలు ఇచ్చాం, మీరు కట్టద్దు, మేమే కడతామని చెప్పి కట్టకుండా మీ అందరికీ మోసం చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పటి ప్రతిపక్ష నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వారి దృష్టికి మీరు తీసుకెళ్లేరు ఈ మోసం గురించి. చంద్రబాబు నాయుడు గారు మాకు రుణమాఫీ చేస్తారన్నా, చేయలేదు అని చెప్పి మీరు తీసుకెళ్లిన మాటని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా విన్నారు. మన గవర్నమెంట్, మనందరి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న రుణాలన్నీ కూడా వడ్డీతో సహా నేను చెల్లిస్తాను అని చెప్పి మీకు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఈరోజు మీరు కట్టిన డబ్బుని మళ్ళా నేరుగా మీ అకౌంట్లోకి నాలుగు దఫాలుగా మీ అకౌంట్కి రావడం జరుగుతుంది. అన్న భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఒకటే మరి గమనించాలి, మాట తప్పని మనం తప్పని ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు, ముఖ్యంగా పింఛన్లు అర్హులు పని, అమ్మఒడి పథకం, ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కుల మతాలకు అతీతంగా, పాటలకు అతీతంగా,
ఆరు ప్రతి ఒక్కరి అందు ఉంది. ఎలక్షన్ అప్పుడు మేము అందరం కూడా మాట్లాడాం, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సంక్షేమ పథకాలు అన్ని కూడా, నవరత్నాల పథకాలు అన్ని కూడా కుల దూరం, ప్రాంతం దూరం, రాజకీయాలు చేయం, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలం అన్ని కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మేము ఇప్పుడు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ మండలంలో ముఖ్యంగా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మీరు ఎవరైనా కావచ్చు అయ్యా, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, అర్హులై ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తామని చెప్పేసి ఫోన్ ద్వారా కావచ్చు, ప్రత్యక్షం కావచ్చు, అందరికి కూడా పథకాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇళ్ల పట్టాలు నవరత్నాల భాగంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సైంధవంలాగా అడ్డపడుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ కన్వర్షన్ చేసి పేదలందరూ కూడా మహిళా సోదరిమణులు మీ అందరూ కూడా అనుకుందాం. కరోనా బారి పడకుండా అందరూ బాగున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై జగన్, జై జగన్, థ్యాంక్ యూ అమ్మా, జై హింద్.